చూస్తూ ఉంటారు. అంటే ఒక డాక్టరు ఒకళ్ళకో ఇద్దరికో వైద్యం చేస్తే మీరు అసలు మొత్తం ఇలా ఒక్కసారిగా ఇంతమందికి వైద్యం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ ప్లీజ్. హలో, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఆహుతులైన ప్రేక్షక మహాశయులకి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నన్ను నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పాలంటే ప్రమాణపూర్తిగా ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఎలా ఉందో తెలియాలంటే సినిమా చూడక్కర్లా, సోహెల్ గారిని చూస్తే చాలు. ఎందుకంటానంటే ఇప్పుడు ఒక సాంగ్ నేను చూసా, సాంగ్ బాగా చేయటం వేరు, సాంగ్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయటం వేరు. సాంగ్ ప్రతి మూమెంట్లో, ప్రతి షాట్లో తన విగర్, తన కసి, తను నేను చాలా బాగా డాన్స్ చేసి చూపించాలి అన్న పట్టుదల కనపడింది. ఆ పట్టుదల సాంగ్లో ఉంటుంది, నటనలో ఉంటుంది, సీన్స్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, సినిమా మేకింగ్లో ఉంటుంది, సినిమా సక్సెస్లో కూడా ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ దాని ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది సినిమా. ఒకటి. నెంబర్ టూ, ఈ సినిమా గురించి ఇవి బ్రహ్మానందానికి పెద్ద పనేం లేదనుకుంటాను. నిన్న ఒక సినిమాకి వెళ్ళాడు, వాళ్ళు సినిమాకి వచ్చాడు, వీళ్ళకి ఇదే పనేమో అనుకుంటారేమో నాకు తెలీదు. కాకపోతే మై మోటో ఈజ్ చిన్న సినిమాలు, చిన్న ఆర్టిస్టులు, చిన్న అంటే ఇన్ ది సెన్స్ అప్కమింగ్ అని. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అదేంటంటే యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీఈస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అని. కాబట్టి తర్వాత వీళ్ళు ఎలా అవుతారో ఏంటో తెలియదు. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నాడు రోషన్ గారు, రేపు పొద్దున వాడు ఒక అమితాబ్ బచ్చన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేమి అవుతారో తెలియదు. ఇలాగా చిరంజీవి గారు కూడా ఒకప్పుడు మామూలు ఒక చిన్న నటుడు మాత్రమే, ఆ తర్వాత ఎవరి స్టార్స్ ఎలా ఉన్నాయో, ఎవరి గొప్పతనం ఎలా ఉందో, ఎవరి టాలెంట్ ఎలా ఉందో, ఎవరి డెస్టినీ ఎలా ఉందో, అలా మనం దాన్ని మలుచుకుని మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సరే నీళ్లు పడక మానవు. తవ్వుకుంటూ 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 వెళితే ఒక్కోసారి 100 అడుగులకే పడతాయి, ఒకసారి 150 అడుగులకు పడతాయి, ఒకసారి 1000 అడుగులైనా పడదు, అయినా సరే పడతాయి. ఎందుకంటే భూమిలో నీళ్లు ఉంటాయి కాబట్టి. ఎప్పటికైనా మన అదృష్టం మనకు ఉంటుంది, మన ఖాతా మనకు ఉంటుంది కాబట్టి. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. ముఖ్యంగా ఇతను నాకు ఫోన్ చేసి, గురుగారు నేను ఇట్లా సినిమా చాలా ఇది, మా గోపాల్ వేణుగోపాల్ చెప్పాడు ఇందాక, బెక్కం వేణుగోపాల్ చెప్పాడు, దీనికి చరిత్ర అంతా చెప్పాలంటే అతను సినిమా తీయొచ్చు అది. కాబట్టి అది కాకుండా ఈయన పడినటువంటి బాధలు కొన్ని వచ్చిన టూకీగా 1-2 చెప్పేసరికి నేను డెఫినెట్గా వెళ్దాం అనిపించింది. కాకపోతే ఇలాంటి సినిమాలకి రావటం వల్ల ఏమో బ్రహ్మానందం వస్తే బాగుంటుంది, నలుగురికి కొంచెం ఉపయోగపడతాననే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నన్ను పిలిచినందుకు వాళ్ళకి నేను ఈ విధంగా ఉపయోగపడితే, బికాస్ ఐ బికేమ్ ఓల్డ్, ఐ బికేమ్ కొంచెం ఆ తర్వాత తరం వాళ్ళు వస్తున్నప్పుడు యూ కెన్, అంటే ఇఫ్ యూ అలవ్ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలవ్ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బి ఏ లాస్ట్ మ్యాన్, ఐ వాంట్ టు బి ఫస్ట్ మ్యాన్. కాబట్టి మనం ముందు అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల వాళ్ళు వస్తుంటారు, వీ షుడ్ అలవ్ దెమ్, అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళలా ఉంటాం అనేటువంటి భావన. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను ఎవరన్నా ఫంక్షన్ పిలవాలంటే దయచేసి ఇంటికి వచ్చి పిలవండి, మరీ ఫోన్లో చెప్పి రండి అంటే బాగుంటుందేమో. బ్రహ్మానంద గారు మీరు 7:30కి అక్కడ ఉంటే సరిపోద్ది, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను మీకు, 7:45 మీరు ఇక్కడ ఉంటే సరిపోద్దండి అని చెప్పాడు పాపం ఫోన్లో. మళ్ళీ వాళ్ళు మార్నింగ్ గుర్తు చేసి మర్చిపోతారేమో, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కరెక్ట్గా 7:30కి ఇక్కడ ఉండండి అన్నాడు. అలాగే సార్ తప్పకుండా వస్తానండి అన్నాను నేను. అంతలోకి నేను ఫోన్ చేస్తే సుమకు ఫోన్ చేశా, సుమకు ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదు డాడీ, కొంచెంసేపు కొంచెం టైం పడుతుందేమో అన్నట్టు మాట్లాడింది. మాట్లాడితే సరే మరి సుహేల్ గారు 7:45కి ఇక్కడ ఉండమన్నారమ్మా అని. అది అలా అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే, ఊరికే జస్ట్ జోవిల్గా చెప్తున్నాను, మనం ఒకడికి ఉపయోగపడితే నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు.
సింపుల్ లాజిక్. నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడంటానికి ఆ కసి ఎప్పుడు ఊరికే పోదు. డెఫినెట్గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలండి. అది డెఫినెట్గా ఇల్లి హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్, ఐ బిలీవ్ ఇన్ దాట్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఆయన పేరు పాషా గారు, ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఇక్కడ చాలా బ్యాడ్ మ్యాను, అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకళ్ళు ఉండరు అని. రండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి, స్టోరీస్ నమ్మి, కథను నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది, అతి కొద్ది మంది, అతి అరుదైన మంది ఉంటారు. అటువంటి వాళ్ళలో పాషా దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని ఇది చేశాడు అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉండే ఉంటుంది, కాన్ఫిడెన్స్. ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళు పై కనపడరు, ఊరికే ఏదో సినిమాల్లో సంబంధం లేనట్టు ఏదో మెదలకుండా అమాయకంగా అలా ఉంటారు. కానీ ఎక్కడ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం తెలిసినటువంటి వీళ్ళు చాలా గట్టివాళ్ళు వీళ్ళు. సో ఇది తర్వాత ఇందాక రైటర్ ఒక ఆయన, ఆయన పేరు రాకేష్. రాకేష్ మరి రెచ్చిపోయాడు అసలు తోటలుగా. అరే అదేంటి సోయల్ మందేరా లైఫ్ అని. వెరీ గుడ్, ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాకేష్. డెఫినెట్గా మా లక్ష్మీ భూపాలు ఉన్నాడు, తను ఏది ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్. ముఖ్యంగా అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్ నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతని పెద్ద మనసు మనకు అర్థమైంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కుర్రాళ్ళని మనం అప్రిషియేట్ చేయటం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆడ మోహం, ఆడేం చేస్తున్నానండి, ఆడ బాగుంది, ఆడ ఏముందండి అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడకుండా మనం ఎలా అయితే ఉన్నామో, మనం అత్త ఒకింటి కోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలమే, చిన్న ఆర్టిస్టులమే, ఏమైనా డైరెక్టర్ ఏదైనా పిలిచే సార్ 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 అని వెళ్ళిపోయిన వాళ్ళమే. ఇవాళ ఏజ్, అనుభవం ఇవన్నీ పెద్ద ఇచ్చేవాం కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు రేపొద్దున దే విల్ బికమ్. అందుకనే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఒక మహానుభావుడు. ఎందుకంటే మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని 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 నిలబడి మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టి దిస్ ఈజ్ మీ, ఇది నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. ముఖ్యంగా బూట్ కట్ బాలరాజు, అందరికి ఇస్తున్నావు ప్యాంట్లు ఒకళ్ళకేనా? ఓకే, నేను ఎవరికైనా నమ్ముకుందామని, ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్యాంట్ నాకు సరిపోదు. సో ఈ బూట్ కట్ బాలరాజు అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు, అది చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ కాదు అసలు మాట్లాడలేదు. గోకుల్ భారతి, డిఓపి. డిఓపి వమ్మో, అసలు అతను ఎలా ఉన్నాడో అంత అద్భుతంగా తీసుంటాడు ఫోటోగ్రఫీ. మదీ గారి దగ్గర అసిస్టెంట్, అండ్ ఇప్పుడు దీనికి మనకి డిఓపిగా రియలీ నేను చూశాను కొన్ని సీన్స్ అవి చూసినప్పుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ డిఓపి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, యుల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ డిఓపి. సో అఫ్ కోర్స్ నేను అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా నాకు ఇలాంటి అవకాశం నాకు కల్పించడం, ఎందుకంటే నేను మీ అందరికీ ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఉపయోగపడాలనే నా ఈ కోరిక నెరవేర్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా కావాలనుకుంటే ఇంటికి వచ్చి పిలవండి. థ్యాంక్ యూ. అలాగే బ్రహ్మానందం గారికి ఒక బూట్ కట్ ప్యాంట్ కాకుండా ఒక శాలువతో సోహెల్ సత్కరించాలని, అలాగే పాషా గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే.